హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను చిన్న లెహెంగా క్రాప్ టాప్ని అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి 3+ ఏజ్ ఉన్న వాళ్ళకి సరిపోతుందన్నమాట. సో నేను ఇదంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేయట్లేదండి. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా తీయచ్చు కదా అని. సో చెప్పాలంటే స్టిచ్చింగ్ వీడియోస్ తీయడానికైతే మనకి మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. అంటే పిల్లల యొక్క హెల్దీనెస్ని బట్టి అండ్ హైట్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా నేను చూపించేది ఏంటి అని అంటే ఎక్కువగా మీకు ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, మోడల్స్ డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా అనేది చెప్తున్నాను. సో మనకి కొంచెం స్టిచ్చింగ్ అనేది ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుందండి. లేదు మీకు ప్యాటర్న్ నచ్చి బయట ఎక్కడైనా చేయించుకోవాలన్నా మీరైతే ట్రై చేయండి. నేనైతే స్టిచ్చింగ్ అనేది నేర్చుకోలేదు, పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్తో నేను ఇట్లా చేస్తూ ఉంటానన్నమాట డిజైన్స్ అనేవి. మా పాప చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువగా, అంటే మా పాప మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి కూడా నేను మా పాప కోసం స్టిచ్ చేసేదానండి. స్టిల్ ఇప్పటివరకు కూడా తనకి డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూనే ఉంటున్నాను. అవి ఎన్ని చేశానంటే నెంబర్ ఆఫ్ చేశానన్నమాట. సో అవన్నీ కూడా వీడియోస్లో అయితే ఉన్నాయి, మ్యాక్సిమం చూపించానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే నేను డిజైన్ చేసేవన్నీ కూడా వీడియోస్ పెడుతున్నాను. సో ఈరోజు నేను చూపించేది ఏంటంటే 3+ ఉన్న పాపకన్నమాట. సో ఇది చెప్పాలంటే చాలా బాగుంటాయి. ఇలా చిన్న చిన్నవి మనకి చూడటానికైతే క్రాప్ టాప్స్, లెహెంగాస్ అయితే చాలా ముద్దుగా ఉంటాయి. మీలో ఎవరికైనా చిన్నపిల్లలు కనుక ఉంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. నేను స్టిచ్చింగ్ అంతా చూపించట్లేదు కానీ మీకు క్లియర్గా చూపిస్తాను, ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎలా స్టిచ్ చేశాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ ఎందుకు, చూసేయండి. ఇది వచ్చేసి లెహెంగా తీసుకున్నానండి. హాఫ్ వైట్ మీద ఇలా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా బుటీస్ లాగా జరీతో వచ్చింది, గోల్డ్ జరీతో. అండ్ ఇవి రెండు కూడా లైనింగ్స్కి అయితే తీసుకున్నాను. సో దీంతో అయితే నేను లెహెంగా క్రాప్ టాప్ స్టిచ్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో లెహెంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి, మొత్తం కూడా ఇలా వచ్చింది. సో చూడండి, మనకి గెరా కూడా చాలా ఎక్కువగా వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది, పట్టు లుక్ ఉందన్నమాట. ఇది చెప్పాలంటే ఫుల్ పట్టు అయితే కాదండి, కాకపోతే సెమీ పట్టు అనమాట. ఇది హాఫ్ వైట్ పైన ఇలా ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చింది, ఇలా బంచెస్ స్టైల్లో వచ్చింది దగ్గర దగ్గరగా. సో మనకి ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ పైన వచ్చేసి నేను తీసుకున్నది అయితే బెనారస్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి రత్నావళి బ్లూ అనమాట. మీకు వీడియోలో కొంచెం షేడ్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది, బట్ ఇది రత్నావళి బ్లూ పైన ఇలా మనకి బాల్స్ డిజైన్ లాగా వచ్చింది, చాలా బాగుంది ఇది. అండ్ నేను పైన వచ్చేసి ఇలా బెల్ట్ పార్ట్కి అయితే బ్లూ కలర్ని యూజ్ చేశాను. అండ్ కింద కూడా మనకి బార్డర్ లాగా కూడా బ్లూ కలరే వేశానమాట. అండ్ ఇంకొకటి అంటే నేను దీనికి చిన్న ఫిల్ట్ కూడా వేశాను. మనకి కావాలన్నప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటే కొంచెం లెంత్ అనేది మనకి పెరుగుతుందన్నమాట. సో ఈ ఫిల్ట్ వేసేటప్పుడు కూడా ఇలా మనకి ఎగ్జాక్ట్గా బోర్డర్ దగ్గర వేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది నీట్గా ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇట్లా బ్లూ కలర్తో అయితే కొంచెం థిక్ మెటీరియల్తో వేసుకుంటే ఏంటంటే స్టిఫ్గా నిలబడుతుంది అనమాట, బోర్డర్ అనేది అందంగా కనిపిస్తుంది. లోపల లైనింగ్ పార్ట్ వచ్చేసి ఇలా వేసానండి. ఇది కూడా ఎక్కువ తీసుకున్నాను, గేరా ఎక్కువ ఉంది చూడండి. అండ్ దీనికి కూడా నేను వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ అయితే పెట్టాను. అంటే మనం లహెంగా ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా ఓపెన్ చేసుకుంటే లెంత్ అనేది ఇది కూడా పెరుగుతుందన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి చక్కగా ఎక్కువ గేరా పెట్టి లైనింగ్ కూడా యూజ్ చేయటం వల్ల ఏంటంటే నిండుగా అనిపిస్తుంది. సో ఇలా కావాలంటే మనం లోపల క్యాన్ కూడా వేసుకోవచ్చండి, బట్ అన్నిటికీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదా పిల్లలు. సో అందుకనే నేను ఇలా చేశాను. అండ్ ఇక్కడ బెల్ట్ పార్ట్ వచ్చేసి నేను ఇట్లా పెట్టానండి. సో ఇలా అడ్జస్ట్మెంట్కి ఇలా 2 పెట్టానన్నమాట. సైజ్ అనేది కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక హుక్ అనేది పెట్టాను, జస్ట్ మనకి ఇక్కడ ఓపెన్ అవ్వకుండా. సో ఇలా సింపుల్గానే చక్కగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి, చాలా అందంగా ఉంది. ఇప్పుడు మీకు వచ్చేసి క్రాప్ టాప్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇలా స్టిచ్ చేశానండి, క్రాప్ టాప్ వచ్చేసి ఇలా వస్తుంది. నేను ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టానండి, షేప్ అనేది రౌండ్ నెక్ అనమాట, చిన్న క్యాప్ హ్యాండ్స్ లాగా పెట్టాను. అండ్ కింద వచ్చేసి ఇలా పెట్టాను చూడండి, మనకి కొంచెం టైట్గా అనిపిస్తుంది అనమాట, అంటే ఫిట్టింగ్ అనేది కంఫర్టబుల్గా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్లో పెట్టానండి, నెక్ అనేది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే. సో పైన ఒక బౌ పెట్టాను, కింద ఒకటి పెట్టాను. పైన బౌకి చూడండి ఇక్కడ వచ్చేసి నేను హుక్ పెట్టానండి, అంటే
మనకి ఇట్లా వేసేటప్పుడు కంఫర్టబుల్గా ఈ హుక్ అనేది తీసి ఇలా వేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ బావుకి మిడిల్లో ఇట్లా బటన్ పెట్టాను, మనకి సేమ్ ఈ కలర్లో తీసుకున్నాను అనమాట, గోల్డ్ కలర్లో. కింద వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ బావు అయితే పెట్టాను ఇక్కడ. మనం కావాలంటే కింద 2 కూడా పెట్టుకోవచ్చు అండి, బట్ నేను ఏంటంటే ఒకటి బిగ్ సైజు, పైన వచ్చేసి స్మాల్ సైజు, ఇలా డిఫరెంట్గా ఉంటుందని ఇలా పెట్టాను. ఇదైతే చాలా బాగుందండి. మనకి ఇట్లా ఇక్కడ టాకాలు వేయటం వల్ల కూడా ఏంటంటే ఫిట్టింగ్ అనేది కంఫర్టబుల్గా వస్తుంది. సో లోపల కూడా చూడండి, మనకి ఎక్కడా కూడా గుచ్చుకోకుండా ఇలా నీట్గా ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి పిల్లలు కంఫర్టబుల్గా వేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఖర్చు కూడా పెట్టానండి, ఎందుకంటే మనం లెహెంగా కొంచెం లాంగ్ లెంత్ పెట్టుకున్నాము, కావాలంటే ఇది కూడా సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే పెట్టాను. ఇది చాలా చాలా నచ్చింది నాకైతే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీకు రెండు పెట్టి చూపిస్తాను ఒకసారి. సో లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదండి, లెహెంగా క్రాప్ టాప్ చాలా బాగుంది కదూ. సో నాకైతే నచ్చిందండి. మనం ఏదైనా సరే ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకుంటే చాలా చాలా లుక్ వస్తుంది. పర్సనల్గా నాకైతే హాఫ్ వైట్ కలర్ అంటే చాలా ఇష్టము. హాఫ్ వైట్ కలర్తో ఇది డిఫరెంట్గా పేర్ చేశానన్నమాట. ఇది బ్లూ కలర్ అండి. మీకు వీడియోలో కొంచెం డార్క్ కనిపిస్తుంది కానీ బయట అయితే చాలా బాగుంది, రత్నావళి బ్లూ అన్నమాట. సో దీన్ని పైన నాకు చక్కగా ఇలా బాల్స్ డిజైన్ వచ్చి చాలా యూనిక్గా అనిపించింది. స్టిచ్ చేసిన తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసింది. కింద కామెంట్ సెక్షన్లో ఈ లెహెంగా క్రాప్ టాప్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.